నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ డిబేట్. ఇక ఈరోజు మన డిబేట్లో మనతో పాటు ఉన్నారు స్టూడియోలో రామచంద్ర రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, బిఎన్ రెడ్డి గారు టీడీపీ సీనియర్ నేత, టీఎన్టీయూసీ అధ్యక్షులు, ఇక కొరదాల నరేష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, టీఆర్ఎస్ సీనియర్ లీడర్ నరేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక దేశాన్ని కుదిపేస్తున్న మీటు గత సంవత్సర క్రితం విన్స్టీన్ అనే ఓ ప్రొడ్యూసర్ సంబంధించిన అంశంలో బయటకు వచ్చినటువంటి మీటు ఇప్పుడు దేశాన్ని ఖండాంతరాలను దాటి దేశాన్ని కుదిపేస్తుంది. ఇక తాజాగా అక్బర్, ఎంజే అక్బర్ మంత్రి, విదేశాంగ సహాయ మంత్రికి ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేయడం జరిగింది. దీనికి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రియా రమణ్, ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా ఈ మీటు అంశం పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇటు న్యాయ వ్యవస్థ నుంచి మొదలు పెడితే మీడియా వరకు అన్ని రంగాల్లో మీటు అంశానికి సంబంధించి బాధితులు ఉన్నారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇటు గత కొన్ని రోజుల క్రితం కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇటు టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్లో జరిగిన వివాదాల తరువాత మీటు అన్ని రంగాలకు విస్తరించిందని చెప్పాలి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక ఆందోళన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ మీటు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విశాఖ తీర్పు ఇచ్చింది. అయితే విశాఖకి సంబంధించిన ఒక ఇష్యూలో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. అయితే ప్రతి రంగంలో కూడా ఒక కమిటీని, 7 మహిళలతో కూడినటువంటి 10 కూడిన ఒక మహిళల కమిటీని వేయాలని చెప్పింది. అయితే ఎక్కడ కూడా తీర్పును బుట్టదాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఈ అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు గెస్టులు ఉన్నారు. ముందుగా రామచంద్రెడ్డి గారు, సో మీటు అంశం ఈరోజు బీజేపీకి సంబంధించిన విదేశాంగ సహాయ మంత్రిగా పనిచేస్తున్న మాజీ ఎడిటర్పై ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు తర్వాత ఆయన రాజీనామా చేయడం జరిగింది. సో ఏంటి ఈ మీటు ఉద్యమాన్ని తీసుకుంటే కాస్టింగ్ కౌచ్ పేరుతో గతంలో టాలీవుడ్లో మనం చూసాం శ్రీరెడ్డి పేరుతో పెద్ద ఎత్తున వివాదం, ఆందోళన జరిగింది. ఇటు బాలీవుడ్, హాలీవుడ్లోనూ కూడా ఈ ప్రకంపనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏం చెప్తారు మీరు? కానీ ఇక్కడ ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా, అంటే ఒకసారి పార్టీ గురించి మాట్లాడితే అక్కడ ఎంజే అక్బర్ రాజీనామా చేసిండు, మా ఎన్ఎస్వి అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడం జరిగింది. సరే, ఈ సబ్జెక్టును మాత్రం పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగానో ఒక అడ్వకేట్గానో నేను మాట్లాడతాను కంప్లీట్గా. పార్టీకి దీనికి సంబంధం లేదు. ఎస్, ఇది ఎల్లేపట్లో ఈ లైంగిక వేధింపులు అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. సరే, వస్తున్నాయనంటే కొన్ని సందర్భాల్లో అవసరం కోసం, అవకాశం కోసము లేకుండా ఉంటే పరిస్థితుల ప్రభావంతో మౌనం పాటించినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ట్రెండ్, ఇక్కడ ఒక ఆమె మొదలుపెట్టినటువంటి ట్రెండ్తో దేశవ్యాప్తంగా కూడా ముందరికి పాగటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా చట్టాలు కఠినతరమైనప్పటికీ, చట్టాలలో సుప్రీంకోర్టు ఇచ్చే ఇంటర్ప్రిటేషన్తో కొంత వెసులుబాటు కల్పించినప్పటికీ, వెసులుబాటు కల్పిస్తే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి సమస్యలు ఈ సమాజంలో ఉత్పన్నమవుతున్నాయి. ఎస్, నిజంగా ఈ సరే మీరు అన్నట్లు కాస్టింగ్ కౌచ్ కానీ, మీటూ కానీ, ఇంకా రేపు ఇంకోటి కొత్తది వస్తుంది, ఇది ఈ ఇట్లాంటివే వచ్చినప్పుడు అన్నిటికీ కూడా ఒకటే, సెక్సువల్ హెరాస్మెంట్ లేకుంటే సెక్సువల్ కాంప్రమైజ్ లేకుండా ఉంటే ఒక అమ్మాయిని లైంగికంగా లొంగ తీసుకోవడానికి చేసే ప్రయత్నం కావచ్చు, లేకుంటే ఒక రేపు అత్యాచారం కావచ్చు. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి రకరకాల పేర్లతో సమాజం ముందలకు వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా కారణాలు మనం పరిశీలించినట్లయితే, అసలు ఒకటి ఇనిషియల్గా అవకాశమో అవసరం కోసమో ఇది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది ప్రపోజ్ చేసినప్పటికీ లేకుంటే బలవంతంగా చేసినప్పటికీ కూడా దాని మీద ఈ పోలీస్ వ్యవస్థ కానీ లేకుంటే చట్టాలు కానీ కఠినతరంగా వ్యవహరించి, లేకుంటే ఏదైతే సంస్థలో కానీ జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలని ఆ సంస్థ యాజమాన్యం గట్టిగా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఇటువంటి సందర్భాలు ఉత్పన్నం కావు, సమాజానికి కూడా ఒక మెసేజ్ పోతుంది, పలాంటి సందర్భంలో ఈ విధంగా ఇట్లా అయింది కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మహిళల్ని కాపాడటానికి వివిధ సంస్థలలో కూడా కమిటీలు ఏర్పాటు చేశారు, తర్వాత సీసీ కెమెరాలు అన్నారు, దానికి ఒక కమిటీ, దానికి విచారణ జరిపించడానికి, ఇవన్నీ కూడా నామమాత్రం తప్పితే ఎక్కడ కూడా స్ట్రిక్ట్ లేదండి. ఒక అమ్మాయి ఒకళ్ళ మీద కంప్లైంట్ చేసింది, ఏది లైంగిక వేధింపులు వర్కింగ్ ప్లేస్లో జరిగినప్పుడు దాని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. దేనికైనా కానీ ఆ సంస్థ యాజమాన్యం చేయాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ అవే షికిన్కో పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలి ఈ విధంగానని. దానికి సంబంధించిన చట్టాలనే చట్ట ప్రకారం పోతుంది. అక్కడ ఏం చేయాలి ప్రభుత్వము, ఆ చట్టాలు ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయకుండా కనుక ఒకవేళ పోలీస్ అధికారులు కనుక నిర్లక్ష్యంగా కానీ నిర్లిప్తత కానీ ఉంటే వాళ్ళ మీద కఠినతరంగా యాక్షన్ తీసుకుంటే రెండోసారి సమస్య కాదు. ఈరోజు సమాజంలో షీ టీమ్స్ అని చెప్పేసి మొదలుపెట్టారు. అదేవిధంగా వర్కింగ్ దాని మన ఇటువంటి వేధింపులకి, వర్కింగ్ ప్లేస్లలో వేధింపుల కోసము స్పెషల్ దృష్టితో మేము దీన్ని చూస్తాము, సీరియస్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. కానీ అంటే వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి ఘటనల కంటే ఇలాంటి దానికి పాల్పడడంతో కొంత
స్వేచ్ఛగా పనిచేయలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో స్వేచ్ఛగా ఈ సమాజంలో మీరు అనుకున్నంత పెద్ద గొప్పగానైతే ఉన్నదని నేను అనుకోనండి. ఎందుకనంటే పని చేయకుండా అంత బార్బారిక్ అయింది, అటవిక సమాజం అయితే కాదు ఇది. అవసరాల సమాజము, స్వార్థాల సమాజము, పరిస్థితులను బట్టి మారే సమాజం ఇది. కాబట్టి ఇంత పని చేయలేనంత ఘోరంగా ఏం లేవు. అటువంటి పరిస్థితి వస్తే వాళ్ళకి లిబర్టీ ఉంది, దే కెన్ గో అండ్ దే కెన్ కంప్లైంట్ బిఫోర్ పోలీస్ ఉన్నది. చేయకపోతే వాళ్ళకి పై అధికారులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అనేది ఏంటంటే ఇంకొక విషయానికి వస్తే సుప్రీంకోర్టు విషయానికి వద్దాము. చట్టాలు ఒకటి చెప్తే సుప్రీంకోర్టు ఒకటి చెప్తారు. చట్టం వేరు, సాంప్రదాయం వేరు. సాంప్రదాయం ఏమండే పరస్పర విరుద్ధంగా ఈ మధ్యన సెన్స్ లేకుండా పనిచేస్తుంది సుప్రీంకోర్టు. అటు ఒక సామాన్య మానవుడు ఆలోచించినప్పటికీ కూడా బుద్ధి లేకుండా పనిచేస్తుంది. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ సమాజాన్ని ధ్వంసం చేసేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక వివాహితతోని ఆమె అంగీకారంతో సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేస్తే, లేకుంటే ఒక ఇల్లిసిట్ కాంటాక్ట్ పెట్టుకుంటే అది నేరం కాదంటే, అది వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడుతుందంట, స్వేచ్ఛను కాపాడుతుందంట. అటువంటిప్పుడు డైవర్స్లో ఒక భాగం ఏది, ఇల్లీగల్ కాంటాక్ట్ అనేది, ఇల్లిసిట్ ఇంటిమసీ అనేది, అడల్టరీ అనేది ఒక అది ఒక గ్రౌండ్ ఫర్ డైవర్స్. మరి అటువంటిప్పుడు అది తప్పుగానప్పుడు ఇది గ్రౌండ్కి ఎట్లా చూపిస్తారు డైవర్స్లో? అంటే మానవ మాతృలు మతిస్థిమితం లేని వాళ్ళని జడ్జీలను చేస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ విధంగా అంటే దానికి ఒక ఇంటర్ప్రిటేషన్ కొత్తగా. మరి చట్టాలు ఎందుకు? చట్టాలు మన కోసం ఉన్నాయి రామచంద్ర రెడ్డి గారు. దాన్ని చట్టాలనే పరిస్థితులను బట్టి మన కోసం మార్చాలి దాన్ని చట్టం. అడ్వకేట్గా, న్యాయవాదిగా, ఒక పార్టీ ప్రతినిధి కంటే కూడా ఈ ఇష్యూలో, మీటూ ఇష్యూలో, అంటే గతంలో ఇట్లాంటి కేసు ఉత్పన్నమైన సందర్భంలో విశాఖకు సంబంధించిన మహిళా సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసుకు సంబంధించిన తీర్పు విషయంలో, అంటే ఎక్కడైనా ఏ రంగంలో అయినా ఏ సంస్థలో అయినా ఒక 10 మందితో కూడిన ఒక కమిటీని వేయాలి, దాంట్లో 7 మంది మహిళల్ని పెట్టాలని చెప్పేసి ఆ తీర్పులో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు దేశంలో ఉన్నటువంటి ఏ సంస్థ, ప్రైవేట్, పబ్లిక్, ఏ దాంట్లో కూడా, ఎక్కడ కూడా, గవర్నమెంట్ సంస్థల్లో కూడా అలాంటి పరిస్థితి లేదు. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే మనం చట్టాలని పూర్తి స్థాయిలో తీర్పులని మనం పాటించట్లేదని భావించాలా? ఇప్పుడు నా దృష్టిలో ఇది కమిటీలు కానీ ఇవంతా కానీ ఆర్నమెంటల్, అలంకార ప్రాయమే అంట. ఇప్పుడు ఒకటి మనం ఒక గిఫ్ట్ ఒకటి ప్యాక్ చేస్తాం, చేసేటప్పుడు లోపల గిఫ్ట్ ఎక్కడో ఉంటుంది, దానికి ఇంకొక ప్యాకింగ్, పైన ఇంకొకటి, పైన ఇంకొకటి, లాస్ట్కి ఒక బుడగ ఉంటుంది, దాన్ని ఇట్లా కొడితే అది పెరిగిపోయి లోపల కనపడుతుంది, అది తీయాలి. అంత చేస్తే అల్టిమేట్గా ఉండేది ఏంది? లోపల ఉన్నటువంటి ఆర్టికల్. అంటే ఇంత దాన్ని కూడా మనము ఈ వ్యవస్థలో ఈ కమిటీల పేరు మీద కాలయాపన చేస్తున్నాం తప్పితే దానితో వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఒక కమిటీ అనేది ఈరోజు ఒక రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయబడినటువంటి గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏ బాధ్యత రాహిత్యంతో డ్యూటీని సరిగ్గా చేయటం లేదు, సక్రమంగా చేయటం లేదు అనుకున్నప్పుడు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఈ కమిటీలతో ఏమవుతుందండి? ఆ కమిటీలు యాజమాన్యానికి అనుకూలంగా పనిచేయవా? యాజమాన్యం యొక్క అణువు జాలల్లో పనిచేయవా? వాళ్ళ యొక్క అభిష్టం మేరకు పనిచేయవా? కాబట్టి ఒకటేనండి, బిలీవ్ లా. చట్టం ఉన్నది, చట్టాన్ని పోలీసులు ఆశ్రయించండి. పోలీసులు పనిచేయకపోతే కోర్టులు ఉన్నాయి, కోర్టులు కాకపోతే కోర్టులలో రిట్ పిటిషన్ వేయచ్చు, ప్రైవేట్ కంప్లైంట్ వేయచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా కానీ చిత్తశుద్ధితో చేయాలి. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే ప్రతి చోట కూడా ఇటువంటివి జరగకుండా ఉండడానికి సీసీ కెమెరాలు పెడితే అంటే ఒక ఎవిడెన్స్ని మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. బిఎన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం మీటూ పైన? మొదటిగా ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు లైంగిక వేధింపులు, మీటూ అనేది కొత్త ఏం కాదు, త్రేతాయుగం నుంచి కానీ ద్వాపర యుగం నుంచి చేస్తూ ఉంటే మహిళల మీద వేధింపులు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇంద్రలోకానికి పోయినప్పుడు మనం చదువుకుంటా ఉన్నాం, ఇంద్రలోకానికి పోయినప్పుడు అర్జునుడు ఏదో చేస్తుంటే రంభ ఇది చేస్తే ఆయనని బృహన్నలుగా మార్చింది చూసినాం. అదేవిధంగా సీతాదేవిని రావణాసురుడు చెరడు పట్టినని చూసినాం. మరి ఏదైతే మన పాండవుల ద్రౌపదిని ఈ విధంగా అనేక సార్లు కూడా అప్పటి నుంచి ఇప్పుడు కలియుగంలో కూడా ఇదేం కొత్తం కాదు, అప్పుడప్పుడు మీ మీడియా ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్బర్ విషయం కానీ, ప్రియారామన్ కానీ, ఇంకా చాలామంది లక్షల మందిలో మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతూ ఉన్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ప్రపంచంలో, ఈరోజు మన ముఖ్యంగా భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, అనేకమైనట్టు ఉన్నాయి. మొన్ననే సుప్రీంకోర్టు ఏమన్నారు, ఇద్దరు మగ ఆడ కలిసి ఉంటే అదేమి నేరం కాదని చెప్పి చెప్పడం జరిగింది. ఒక దిక్కు ఏం చెప్తా ఉన్నారు, మన ట్రెడిషన్స్, మన సాంప్రదాయాలని ఒక దిక్కు చెప్తా ఉన్నారు. ఈరోజు ఏమైపోయిందంటే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. అవును, ఈరోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దేవుని సృష్టి ఏంటంటే ఫిజియాలజికల్ కానీ బయాలజికల్ కానీ వాళ్ళ సృష్టి, దేవుడు ఇచ్చినటువంటి సృష్టి. ఆ సృష్టిని, ఆ సృష్టి ధర్మానికి ఎవరు కూడా అతిథులు కాదు. మగవాళ్ళ తప్పు చేయొచ్చు, వాళ్ళు 90% చేయొచ్చు, ఆడవాళ్ళు 10% చేయొచ్చు. ఇద్దరు తప్పు చేస్తే తప్ప వేరే వాళ్ళు జరిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం అనేకసార్లు చూసినాం,
ఏది కూడా తనకి ఇంట్రెస్ట్ లేకుండా ఈరోజు మౌనిక రామ ప్రియారామన్ అంటున్నారు. ఎప్పుడో చేసింది మళ్ళీ 20 సంవత్సరాలు మాతోటి పనిచేసా ఉంది, ఈరోజు మీటూ అని నా దగ్గరికి వచ్చింది అని చెప్పినాం. మనం మన శ్రేయారెడ్డి శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నారు. జ్యుడిషియరీలో ఉన్నది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంది, సినిమా క్యాస్టింగ్ కోచ్ అని ఉన్నది, అన్నీ ఉన్నాయి. మనం చేసేది ఏంటంటే ఈరోజు గ్లోబల్ విలేజ్లు ఉన్న తర్వాత అందరూ కూడా సమానం అన్న తర్వాత ఇలాంటివి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలాంటివి రావు. ఏదో ఒక దగ్గర ఉంటుంది, మగవాళ్ళది తప్పు ఉంటుంది, ఆడవాళ్ళది కూడా తప్పు ఉంటుంది. దాన్ని పట్టుకొని మనం ఈరోజు మనం మీటు గురించి మాట్లాడడం అనేది ఒక రకంగా చెప్పేదంటే హేతుబద్ధకంగా లేదు. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా పిల్లలు ఆడపిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు, వాళ్ళకు కూడా అన్ని రంగాల్లో పైలట్. మీరంటుందంతా నేను డిఫై చేస్తున్నాను. ఏంటంటే సమాజంలో సంస్థల్లో ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు కొంత అబద్ధతా భావానికి లోనయ్యే అవకాశం ఉంది, స్వేచ్ఛగా పనిచేయలేకపోయే పరిస్థితి ఉంటుంది. సో అంటే పైనటువంటి బాసు ఈ విధంగా వేధిస్తున్నప్పుడు కాళ్ళనైతే ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది, ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. సో దాని నుంచి బయటపడేందుకు స్వేచ్ఛగా ఉండేందుకు సో ఇట్లాంటి మీటు ఉద్యమాలు బయటకు వచ్చినప్పుడు వాటిని ఖచ్చితంగా మీడియా కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు బయటపెట్టినప్పుడు కొంత వాళ్ళకు ఒక బలం చేకూర్చే అవకాశం ఉంటుంది. మీరు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే ఈరోజు ఇట్లా మూస్తే ఏమో ఉన్నదని ఉంటుంది. ఈరోజు మనం ఒక దిక్కేమో దునియా మీర ముట్టిమే అన్నట్టు ఈ నెట్లో పోతే రకరకాలుగా ఉన్నాయి. యంగ్స్టర్స్ అంతా ఈరోజు అడల్ట్స్ అదైతే ఉన్నాయో అది సైట్కి పోయి ఏమేమి చేస్తారో మనకు తెలుసు. బయటకు వచ్చే వరకు మనకు దాని గురించి స్వేచ్ఛ లేదు. దాంట్లో ఏమవుతుందంటే ఏదైతే మనం పెట్రోల్ రేపు స్కేర్సిటీ ఉందంటే మనము 5 లీటర్లు పోసుకుంటాడు, ట్యాంక్ ఫుల్ చేసుకుంటాడు. అదే ఫ్రీ ఉన్నదంటే అదే 5 లీటర్లు 10 లీటర్లు పోసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకదానికి ఒకటి కాంట్రడిక్షన్ మన భారతదేశంలో. ఒక దిక్కేమో సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలంటాం, మళ్ళీ ఆ సెక్స్ గురించి మాట్లాడేది తప్పు, అది పాపం, అదే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దాన్ని ఏమంటాం, అది ఒక దైవ కార్యం, అది మన సమాజాన్ని పెంచడానికి ఒక దైవకార్యం అని మళ్ళీ ఒక దిక్కు చెప్తాం. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయాలు కానీ చట్టాలు కానీ ఒకదానికి ఒకటి కాంట్రడిక్షన్ ఉన్నది, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి ఇలాంటివి చేరాలంటే అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలాబరేట్గా బ్రాడ్ మైండెడ్గా ఇది పాపం కాదు తప్పు కాదు, మగవాడు చేస్తేనేమో తప్పు కాదు, ఆడపిల్ల చేస్తే తప్పు, ఆమె ప్రతివాత్యం పోయింది అంటారు. అదే ఆ మగవాళ్ళు చేస్తే వాళ్ళు చేసినా ఎన్ని చేసినా కూడా మగవాడు కదా చేస్తాడని, అంటే ఇలాంటి సాంప్రదాయాలు ఇలాంటి ఈ యొక్క ఈ విధంగా ప్రాక్టీసెస్ ఉన్నప్పుడు మన దేశమే కాదు ఎక్కడైనా కూడా, ఇప్పుడు పాశ్చాత్య దేశాలు పోయినప్పుడు అక్కడ ఫ్రీగా ఉన్నది, ఫ్రీ ఉంది కాబట్టి పెద్ద ఉండదు. కాబట్టి మన దగ్గరకు వచ్చేవారు కట్టుబాట్లు సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకదిక్కేమో మనం కట్టుబాట్లో గిరగీసి ఇగో ఇది నీది నీ బార్డర్ ఇది, ఆడపిల్ల అయితే ఇట్లా ఉండాలి, కట్టుబొట్టు ఇట్లా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కొంత మార్పు వచ్చింది మన కాడ, కానీ భారతదేశంలో కూడా మార్పు వచ్చింది, కానీ అంత మార్పు రాలేదు. మాట్లాడితేనే ఎక్కువ మాట్లాడతాం, మాట్లాడబోతే అసలు మాట్లాడ, ఇది పరిస్థితి మన దగ్గర ఉన్నది. కాబట్టి పాశ్చాత్య దేశాలు ఏదైతే ఉన్నదో ఎడ్యుకేషన్ కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ సెక్స్ కానీ అన్నీ కూడా ఫ్రీగా మాట్లాడతారు. పేరెంట్స్ దగ్గర కూడా వాళ్ళు చెప్తారు, మన దగ్గర ఏదన్నా ఆడపిల్ల ఎవరన్నా ప్రేమించిందంటే చెప్పుకోవాలంటే కష్టం, చెప్తే ఫాదర్ ఏమంటాడు అంటే. అలాంటి సిస్టంలో మనం ఉన్నాం ఈరోజు భారతదేశంలో. మన పురాణాలు కానీ సాంప్రదాయాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఒక దిక్కేమో చట్టాలేమో ఆడ మగ కలిసి ఉంటే నేరం కాదు, వాళ్ళు దే కెన్ ఎంజాయ్ అని చెప్పి చెప్తా ఉన్నాం. మళ్ళీ ఒక దిక్కు లైంగిక మన వివాహ చట్టం ఏం చెప్తా ఉంది, లేదు మనం కలిసి ఉండాలి, మన కామేచ ధర్మేచ అని మనం అన్నీ చేస్తాం, డూ ఆర్ డై, ఒకసారి పెళ్లి చేసుకుంటే మనం జీవితాంతం వరకు ఉండే సాంప్రదాయం మనది. కానీ ఒక దిక్కు మనం అన్ని కట్టుబాట్లు పెడుతుంటూ మళ్ళీ ఒక దిక్కు ఏమంటాం, ఇద్దరు ఇంట్రెస్ట్ ఉంటే మనం దాన్ని చట్టబద్ధంగా చేసుకోవచ్చు అని మనని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. కాబట్టి దేనికి మనం చేస్తాం, కాబట్టి సాంప్రదాయాన్ని పాటించాలి, చట్టాన్న పాటించాలి, మనం రెండింటిని కూడా పాటించలేకుండా మధ్యతరంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళతోటి ఈరోజు చాలా ప్రాబ్లం వస్తుంది. అది హై క్లాస్ మంచిగా ఉంది, లో క్లాస్ మంచిగా ఉంది. లో క్లాస్ వాళ్ళు అక్కడ పైకి వెళ్ళిపోలేక కింద ఉండలేక అన్ని రకాలుగా సామాజికంగా ఆర్థికంగా సాంప్రదాయకంగా అనేక రకాలుగా ఉంటున్నాయి. అదే ఒక రిచ్ పర్సన్ మనం చూస్తూ ఉన్నాం, బాగా రిచ్ ఉన్న వాళ్ళు ఈ కులాలతో సంబంధం లేదు. ఈరోజు మనం చూస్తున్న హైదరాబాద్లో కానీ ఎక్కడ చూసినా కూడా కులంతో సంబంధం లేకుండా నీ హోదా ఏందో పెళ్లి చేసుకుంటూ అన్ని బాగా నడుస్తూ ఉన్నాయి. అదే మిడిల్ క్లాస్కి వచ్చే వరకు అరే ఆ పిల్లని చేసుకున్నాడు అంట అని చెప్పి ఎన్ని మర్డర్స్ అవుతున్నా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆర్థిక అసమానత, విద్యలో అసమానతలు ఇవన్నీ తొలగించిన నాడు ఇవన్నీ తరుగుతాయి. కానీ ఏ చట్టమో ఏదో 10 మందిల మనం చూసినాం, ఏదో జడ్జిమెంట్ వచ్చింది, ఏది మన మన అయ్యప్పది ఆడ 4 జడ్జిలలో 3 మగవాళ్ళు 1 ఆడామె. కానీ ఆడామనే దాన్ని సాంప్ర వీళ్ళు 3 ముగ్గురు కూడా ఆడవాళ్ళు పోవచ్చు అని చెప్పి సమర్థించారు 3 జడ్జిలు.
కానీ మహిళా జడ్జి ఏమనేది లేదు పోకూడదు అది సంబంధం కాదని చెప్పి ఆయన చేసి అంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడ ముగ్గురు మగవాళ్ళు ఏమో సమర్థించరు ఆడవాళ్ళు పోవచ్చు అని చెప్పి ఒక ఆడ జడ్జి ఉండి ఏం చెప్పింది లేదు లేదు అంటే అది చేయకూడదు అది మంచి పద్ధతి కాదు సాంప్రదాయాలు కాదని అంటుంది కాబట్టి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా మన సాంప్రదాయాలు చట్టాలు ఒక రకంగా ఉన్నప్పుడే ఈ లాంటి మీటు కానీ లైంగిక వేధులు కానీ తగ్గుతాయని నా రైట్. నరేష్ గారు, మీ పార్టీకి తొలి వికెట్, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి తొలి వికెట్గా ఈ దాంట్లో ఈ ఇష్యూలో వెళ్ళడం జరిగింది, రాజీనామా చేయడం జరిగింది, ఎన్నికల ముందు మీకు కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా? ముందుగా మీ 99TV నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రజలందరూ ఆ అమ్మవారి ఆశీర్వాదాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీటూ ఉద్యమము అని ఈ మధ్యన ఏదైతే తీసుకొచ్చారో ఇది ఎక్కడో ఫారెన్లో స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ వాట్సాప్, ఈ గూగుల్లలో, వీటిలలో వచ్చిన ఈ ఉద్యమాలు, నేను అనుకుంటున్నాను ఇది ఈ దేశంలో ఉన్న ప్రధాన సమస్యలని పక్కదోవ పట్టించడానికి చేసే ఒక కుట్రపూరితమైన ఒక ప్రచారం తప్ప ఇందులో ఏమి లేదు. ఎవరు చేస్తున్నారు ఆ కుట్ర? ఒక అంటే ఈ దేశ యొక్క సంస్కృతిని, ఈ దేశ యొక్క అభివృద్ధిని ఓర్వలేని కొన్ని సంఘాలు, కొన్ని శక్తులు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి, మన దేశంలో ఉన్నాయి, అదే కదా మనకున్న బాధ. సో వీళ్ళు చేస్తున్న ఒక కుట్రపూరిత వాతావరణం క్రియేట్ చేయడం తప్ప దీంట్లో వాస్తవాలు లేదు. ఎంజే అక్బర్ని నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ ఎవరైనా సరే సరే స్త్రీలను వేధించినప్పుడు, స్త్రీలకు సరే వాళ్ళని సెక్స్వల్గా అరెస్ట్ చేసినప్పుడు పనిష్మెంట్ జరగాల్సిందే. దాంట్లో ఎవరిని కాంప్రమైజ్ అవసరం లేదు, దాంట్లో ఎవరిని ఎన్కేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎంజే అక్బర్ ఒక మాట అన్నారు, ఆ ప్రియా రమణి అనే జర్నలిస్టు నాతోటి మరి 20 ఏళ్ళు ఏ విధంగా పనిచేసింది, ఇఫ్ ఆయన నిజంగా నేను సెక్స్వల్గా అరెస్ట్ చేసి ఉంటే ఆమె నన్ను ఏ విధంగా నాతోటి 20 ఏళ్ళ తర్వాత కూడా కొనసాగింది కదా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి పరువు నష్టం కేసు వేసినాడు. ఒక కేంద్ర మంత్రిగా నా కేసు నేను ఎదుర్కొనేది ఉన్నది కాబట్టి, దా కేంద్ర మంత్రిగా కోర్టుకు అటెండ్ అవ్వడం బాగుండదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను, నేను రాజీనామా చేయడం జరిగింది. సో కాబట్టి నిన్న మా మిత్రుడు అన్నట్టు ఎన్ఎస్సీ అధ్యక్షుడు కావచ్చు, ఈరోజు ఎంజే అక్బర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి, కేంద్ర మంత్రి, సహాయ మంత్రి కావచ్చు, ఎవరైనా సరే ఇప్పుడు నిజంగా కూడా వాస్తవాలు మనం పరిశీలిస్తే ఈరోజు ఇన్ని ఉమెన్స్ చట్టాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇందుగానే ఉన్నాయి, ఇంత పకడ్బందీగా చేస్తున్నారు. కానీ ఒకటే ఒక విషయం, ఎందుకంటే ప్రజలందరూ ఆలోచించవలసిన విషయం, చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు, ఇఫ్ రియల్గా ఆ యొక్క జర్నలిస్ట్ ప్రియా రమణి ఆమె ఆయనతో ఏదు సెక్స్వల్ హెరాస్మెంట్ ఏడుకుంటే 20 ఏళ్ళు కంటిన్యూ కావడం అనేది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే నచ్చినప్పుడు 6 నెలల్లో ఇంకొక ఉద్యోగం చూసుకుంటాం, ఒక జర్నలిస్ట్ ఆమె ఇంకొక కంపెనీలో జాయిన్ అవుతుంది, ఇంకో పత్రికలు జాయిన్ అవుతుంది, బట్ దాని తర్వాత 20 ఏళ్ళు కొనసాగింది. దాన్ని బట్టే ఇదంతా ఒక వ్యక్తిగతంగా అంటే ఈ దేశంలో ఉన్న ఒక సాంప్రదాయాలని తృణీకరించడం లాంటిది. మా సోదరుడు బిఎన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు అయ్యప్పకి సంబంధించిన చూస్తే నిన్న ఈ దేశంలో మాట్లాడదాం దీని తర్వాత, చాలామంది సోషల్ లేదండి దీనికి సంబంధించిన ఇష్యూనే ఈ సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్ చేసే పనులు ఇవన్నీ సూడో సెక్యులరిస్టులు. ఎందుకంటే ఎవరైతే కేసుకు సంబంధించి ఈరోజు ఈ యొక్క అయ్యప్ప దర్శనానికి మాకెందుకు అనుమతించరు అని చెప్పేసి ఎవరైతే కేసుకు సంబంధించిన తీసుకొచ్చిన ఆ లేడీ ఇక మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ అన్ని సోషల్ మీడియాలో మనం వాడు చూసినాం. సో విజయం సార్ ఇది కాదు ఇప్పుడు, ఎందుకంటే 10 ఏళ్ళ తర్వాత నుంచి 50 ఏళ్ళ మధ్యన వాళ్ళకు రజస్వ అవుతుంది. సో మెన్షన్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి కాబట్టి, ఆయన ఒక బ్యాచిలర్కు సంబంధించిన దేవుడు కాబట్టి ఆచార సంప్రదాయాలు అనే గౌరవంతో ఈ బిట్వీన్ ఈ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు పోకూడదని ఒక నిర్ణయం వేలాది సంవత్సరాల నుంచి వస్తున్నది, ఏదో కొత్తగా పెట్టింది కాదు దీనికి. మరి 50 ఏళ్ళ తర్వాత కానీ ముందు 10 ఏళ్ళ ముందు కానీ లేడీస్ భగవంతుని దర్శనం చేసుకున్నారు కదా, మరి ఈరోజు ఇంత మాట్లాడుతున్న ఈరోజు ఈ దేశంలో ఉన్న మేధావులు వీళ్ళందరూ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మరి ఈరోజు కొన్ని మతాలలో ఈరోజు దేవాలయాల్లోకి అసలు స్త్రీని అనుమతి లేదు, స్త్రీ అనుమతి దేవాలయాలకు లేని ఈరోజు మతాలు ఉన్నాయి, మరి ఆ మతాలను ప్రశ్నించి మీటూ ఉద్యమం లాంటిదే ఇలాంటి. కాబట్టి మీటూ ఉద్యమం అనేది మీటూ అసలు ఉద్యమం ఏందండి? దీంట్లో ఇన్ని సినీ ఫీల్డ్ గురించి మాట్లాడుతూ ఆ సినీ ఫీల్డ్ లో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు మాకు అప్పుడు అరెస్ట్ చేసి ఉండి ఇప్పుడు సినీ ఫీల్డ్ గురించి తెలియదా? మనం సినీ ఫీల్డ్ వల్ల చరిత్ర కొత్తగా చూస్తున్నాం వచ్చినాయి కదా, సినీ ఫీల్డ్ లో కూడా చాలా మంది నన్ను అరెస్ట్ చేశారు అదే అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి కదా. ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మేము, భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడిగా నేను మాట్లాడేది అంటే ఈ దేశంలో స్త్రీ గౌరవించబడుతుంది, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారు. కాబట్టి ఈ దేశంలో స్త్రీని గౌరవించే తత్వం ఫస్ట్ కాంచి కూడా ఉన్నది.
మరి మహాభారతం నుంచి కూడా చూసుకున్నా మా మిత్రుడు బిఎన్ రెడ్డి గారు చాలా 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 బ్రహ్మాండంగా చెప్పిండు ఆయన ఆ రోజు ద్రౌపదిని దుర్యోధనుడు వస్త్రాభరణ చేసిన విషయాలు కానీ చరిత్రలో ఆ శ్రీరామచంద్రుని యొక్క భార్య అయిన సీతాదేవిని ఆ రాక్షసుడైన రావణాసురుడు ఎత్తుకపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి ఆరో అలనాది నుంచి కూడా కానీ ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయలేదు చరిత్రలో వాళ్ళు పని చేయబడ్డారు రావణాసురుడు వధించబడ్డాడు రాజకీయంగా బీజేపీ ఒక విషయం ఇక్కడ పరమేష్ గారు అదేవిధంగా ఇక్కడ ఎవరైతే తప్పు చేసిరో ఆ తప్పులకు సంబంధించిన సాక్ష్యాలు దానికి సంబంధించిన ఎవిడెన్స్ తోటి మంచి మంచి వాళ్ళందరూ కూడా ఈరోజు కటకటాల ఊసఫాలు లెక్క పెడుతున్నారు ఒకటే విషయం మనం అడిగేది ఏంటంటే పరమేశ్వర్ గారు ఒకటే ఏనండి మీరు ఇప్పుడు నేను మాట్లాడేది మీ టీవీ 9 నుంచి కానీ మిమ్మల్ని నుంచి కానీ ఇక్కడ క్వశ్చన్ చేసేది ఏంటంటే ఈ యొక్క చర్చ మనం తీసుకుంటున్నప్పుడు మరి 20 ఏళ్ల క్రితం నుంచి ఈ యొక్క పత్రికా విలేకరులు కానీ జర్నలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా మరి ఎందుకు అడగట్లేదు అమ్మా నువ్వు ఏ విధంగా మరి 20 ఏళ్ళు ఆయనతోటి నీకు సెక్సువల్గా అరెస్ట్ చేసినప్పుడు 20 ఏళ్ళు ఏ విధంగా కొనసాగినావు ఏ విధంగా ఉద్యోగం చేసినావు మరి ఇంకొక పేపర్ లేదా ఇంకొక న్యూస్ ఛానల్స్ లేదా మీ విషయానికే నేను వస్తున్నాను కాబట్టి ఈరోజు ఏదో దేశంలో ఉన్న అభివృద్ధిని ఈ దేశం యొక్క గౌరవ సాంప్రదాయాలను దెబ్బతీయనీకి ఈ సూడో సెక్యులరిస్టులు వాళ్ళు ఒరిజినల్ సెక్యులరిస్టులు కాదండి సూడో ఒక ఈ దేశం యొక్క గౌరవ ప్రతిష్టలు దెబ్బతీయడానికి దీన్ని తీసుకొచ్చినారు తప్ప దీంట్లో ఇది ఒక ఉద్యమమే కాదు దీన్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం ఇలాంటి మీటూ అనే ఆర్గనైజేషన్లు పెట్టి వీటిని సపోర్ట్ చేయడం ఎంతవరకు కూడా సమంజసం కాదు ఎందుకంటే ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటారు ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు ఈరోజు అంటే ఉద్యమాన్ని ఖండిస్తున్నారా ఏదైనా ఇప్పుడు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం సంఘటనలు ఈ రోజు ఎందుకు గుర్తుకొచ్చింది ఆమెకు ఆ రోజు నుంచి ఏం చేసింది ఆ రోజు మూమెంట్ చట్టాలు లేవా ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అధ్యక్షతన ఈరోజు కేంద్ర మంత్రి మండలి కూర్చుంటున్నది ఈ దేశంలో స్త్రీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి దానికి చట్టాలు ఇంకా బలంగా చేయాలి సంబంధించిన వ్యక్తి మంత్రి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు దీనివల్ల మీ పార్టీకి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు 2019 రాబోతున్న నేపథ్యంలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది దీనికి సంబంధించి మళ్ళీ సార్ 2019 ఎన్నికల ముందు ఇట్లాంటి ఇష్యూ బయటికి రావడం మీ పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది చూడండి ఒక విషయం నేను ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించో లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించో ఇష్యూ కాదు ఈ దేశంలో బీఎస్పీ నాయకుని మీద వచ్చినది చాలామంది నాయకుల మీద అదేవిధంగా పత్రికా జర్నలిస్టుల మీద ఈ రకరకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరి మీద వస్తున్నది ఇది ఒక భారతీయ జనతా పార్టీ నాయకులే ఈ చేసినారు అరా చేసినారని మీరు ఆ విధంగా మాట్లాడడం కాదు ఎందుకంటే అక్కడ ఎన్ఎస్యు నేషనల్ ప్రెసిడెంట్ కూడా ఎస్టర్డే రాజీనామా చేయడం జరిగింది మా యొక్క ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వల్ల నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు కాబట్టి నువ్వు రిజైన్ చేయ అక్బర్ గారు కూడా రిజైన్ చేయడం జరిగింది ఇక్కడ ఒక విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశ గౌరవ సాంప్రదాయాలు ఈ దేశ ఆచారాలని దెబ్బతీయనికి చేసి జరుగుతున్న ఒక కుట్ర ఇక్కడ ఉమెన్ చట్టాలు ఎందుకు లేవండి బ్రహ్మాండంగా ఉన్నాయి మనము ఇక్కడ చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ మరి స్త్రీలకు సంబంధించిన ఒక సెల్ ఏర్పాటు చేసినది అదేవిధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రత్యేక సెల్ ఉన్నది ఎక్కడ కూడా ఏ చిన్న అరెస్ట్ అయినా ఎక్కడైనా కానీ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కానీ అది ఇష్యూలోకి వచ్చినామంటే యాక్సెప్ట్ చేయడం జరుగుతున్నది దాని మీద తీసుకోవడం జరుగుతుంది కొత్తగా ఈరోజు మళ్ళీ మీటూ అని చెప్పేసి దాన్ని ఎంతవరకు మీరు ఈరోజు చేశారు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన కేసుకు సంబంధించి ఏదైతే అయ్యప్ప దానికి సంబంధించి ఆమె ఏ విధంగా మందు తాగుతుంది ఏ విధంగా సిగరెట్ తాగుతుంది చూడండి ఈమె దేవుడిని దర్శనం చేసుకోవాలా సో ఇలాంటి సూడో సెక్యులరిస్టులు దీన్ని లేపితే వాళ్ళ ట్రాప్లో మనం పడి దీన్ని చర్చలు పెట్టడం అనేది ఇది నిజంగా అంటే అన్యాయం ఒకరికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం తప్పు కాదు కదా అన్యాయం ప్రశ్నించడం తప్పు కాదు కదా అడగడం తప్పు కాదు కదా అడగడం తప్పు 20 ఏళ్ల క్రితం జరిగిన అన్యాయం 20 ఏళ్ల జరిగినప్పుడు 20 ఏళ్ల నుంచి ఏం చేసావు ఆ రోజు ఈ అవకాశం సోషల్ మీడియా కానీ ఇటువంటి చర్చా వేదికలు కానీ లేవు కాబట్టి ఈరోజు అడుగుతున్నారు ప్రశ్నిస్తున్నారు స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మీటూ దాంట్లో 20 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం నన్ను ఫలానాయన నేను వయసులో ఉన్నప్పుడు గిల్లిండు వయసులో ఉన్నప్పుడు చూసిండు ఇదేనండి అంటే అడగొద్దా నాకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతున్నప్పుడు నన్ను హింసిస్తున్నప్పుడు అడిగే అవకాశం లేదు చట్ట ప్రకారం లిమిటేషన్ అనేది ఒకటి ఉంటుంది దేనికైనా కానీ మరి లిమిటేషన్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది లిమిటేషన్ లేకుండా ఎప్పుడో నీ మీద పాతకక్షతో పెట్టుకొని ఇవాళ వచ్చేసి నన్ను పరమేశ్వర అయ్యాలంటానంటే కరెక్టేనా ఓకే అంటే అవకాశవాదం కదా అది అది కాకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ ఎందుకు లేదు అవేర్నెస్ లేడీస్ దగ్గర అవేర్నెస్ తో ఇమ్మీడియట్గా చేయండి కంప్లైంట్ చేయండి యాక్షన్ లేకుండా తర్వాత చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి రైట్ నరేష్ గారు ఈరోజు మీటూ అనే ఉద్యమం స్టార్ట్ అయిందే గతంలో జరిగిన అన్యాయాలను గతంలో అణగబడ్డటువంటి చరిత్రను ఈరోజు మేము కూడా అట్లా అయిందని చెప్పుకోవడమే ఉద్యమం మీటూ ఉద్యమం గతంలో 20 ఏళ్ల కింద జరిగిన చెప్పుకోవడం అంటే వాళ్ళు జరిగిన బాధలు ఆ రోజు
వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కబందాస్తాల్లో ఉండి చెప్పలేనటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఈరోజు మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో సంస్థలు చూస్తున్నాం, సినిమా ఫీల్డ్ కానివ్వండి, స్పోర్ట్స్లో కానివ్వండి, ఎన్నో రకాల ఆ ఉన్నంతసేపు ఏం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఎన్నో ఇండస్ట్రీలు మనం గమనిస్తూ ఉంటే దాని నుంచి బయటకు వెళ్తే ఎక్కడ దొరికేస్తో నా కెరీర్ ఏడా పడైపోతుందో, నా బయటకు చెప్పుకుంటే ఎట్లా పరిస్థితి ఉందని చెప్పేసి చాలామంది ఈరోజు యువత ఆ రకంగా భయపడే బాధపడే పరిస్థితి ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అంటే మీటూ అనేది ఉద్యమాన్ని తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రం దాన్ని పూర్తిగా స్వాగతిస్తూనే ప్రియారామణ అంటే వాళ్ళని అభినందిస్తూనే నేనేమంటా, దీంట్లో కొన్ని లొసుగులు ఉంటాయి. అంటే గతంలో జరిగినటువంటి ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు చట్టంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 20 ఏళ్ల కింద అంటే గతంలో చేసినటువంటి వ్యక్తి ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళలో ఎంతో మార్పు రావచ్చు, ఎన్నో జరిగి ఉండొచ్చు కాక, కానీ అతనికి పాత ఈ యొక్క మరకలేసి అతన్ని చూపించడం అనేది కూడా ఒక రకంగా బాధ అనిపిస్తూనే, కానీ అలాంటి సమాజానికి అలాంటి ఎవరైతే ఉంటారో, అలాంటి ఇబ్బంది పెట్టే ఒక యువతని ఒక అమ్మాయిలని ఇబ్బంది పెట్టే ఎవరైతే సమాజం ఉంటుందో వాళ్ళకు ఒక బుద్ధి రావాలన్నా లేదంటే వాళ్ళకి ఒక భయం ఏర్పడాలన్నా ఇలాంటి చట్టాలు ఖచ్చితంగా రావాలి. ఇలాంటి కేసులు రావడానికి మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. తెలంగాణ సమితి దీన్ని పూర్తిగా మద్దతు కొనసాగిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఎక్కడైతే మనకు ఈ మర్యాద లేకుండా లేకపోతే కొన్ని సంస్థలల్లో మా యువతకు ఉద్యోగాలు జరిగినప్పుడు కానివ్వండి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. అంటే మెజారిటీ యొక్క ఎక్కడ మహిళలు మనం ఉద్యోగాలను చేర్చుకుంటామో అక్కడ మేనేజ్మెంట్ ఎవరు టీఎల్ కానివ్వండి లేకపోతే మేనేజర్ కానివ్వండి వాళ్ళు కూడా ఒక మహిళ అయి ఉండాలి. అలాంటి చట్టాలు కూడా ఉన్నాయి. వాటిని మనం కొన్నిట్లో మనం దాన్ని మనం మర్చిపోవడం కూడా జరుగుతుంది. కొన్ని మనం పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు కూడా. అంటే అలాంటి జరిగినప్పుడు ఏమైందంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి యువతకి ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు కొద్దిగా పెద్ద స్థాయిలో చెప్పుకోవడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి పెద్ద స్థాయిలో చెప్పుకున్నప్పుడు కూడా ఆమె పైన ఎవరుంటారు, లాస్ట్గా ఆమె కూడా మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతిలో కూడా అనగబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎంత చిన్న స్థాయి ఉన్నప్పటికీ కూడా ఒక మహిళ అని చెప్పేసి ఒక మేనేజర్కు ఒక టీమ్ లీడర్కు చెప్పుకునే పరిస్థితి ఏర్పడితే ఆమె పోయి లాస్ట్కి మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆమె కూడా ఏం చేయలేని పరిస్థితి, కన్వెన్స్ చేసే పరిస్థితి ఈరోజు మనం ఎన్నో కంపెనీలో కానీ ఎన్నో రకంగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ ఒకటే కఠిన చట్టాలు కానివ్వండి ఏదైనా కానివ్వండి కానీ ఒక ఆధారరహితంగా ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడంలో ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఆ ఎప్పుడో జరిగిన వాటిని మళ్ళీ ఈరోజు ముందు తీసుకొచ్చి చేపిస్తే ఆ రోజు ఉన్నటువంటి మనిషి ఎన్నో మార్పులు జరగవచ్చు కాక, ఎన్నో చేయొచ్చు కాక, కానీ ఇలాంటి వాటి కొన్ని ఇబ్బంది జరిగే అవకాశాలు ఉంటాయి. దీని మీద కూడా పునఃసమీక్షిస్తే బాగుంటుంది. రామచంద్రరెడ్డి గారు ఒక మాట నరేష్ గారు చెప్పారు, అంటే ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థ కబంధాస్తల్లో ఉన్నప్పుడు తను బయటికి వెళ్తే ఈ విషయం చెప్తే కనుక నాకు ఏమైనా ఇబ్బంది రావచ్చేమో, నా ఉద్యోగం పోవచ్చేమో అన్న ఒక ఇబ్బందితో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానివల్ల కూడా చెప్పకపోవచ్చు, ఆ రోజున్న పరిస్థితులు కావచ్చు, ఆ 20 ఏళ్ల కాలంలో ఆమె భవిష్యత్తులో చాలా ఎదిగి ఉండొచ్చు, చెప్పే పరిస్థితి ఉండొచ్చు. సో అంటే గతంలో ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు, సో అట్లా చెప్తే తప్పేంటి, అడిగితే తప్పేంటి, ప్రశ్నిస్తే తప్పేంటి, తనకు జరిగిన అన్యాయాన్ని తనకు జరిగినటువంటి ఇబ్బందిని చెప్తే తప్పేంటి అనేది ఒక ప్రశ్న. అవకాశవాదం అంటే నేను అక్కడ తనకు జరిగిన అవమానం ముఖ్యమా లేకుంటే బతుకు తిరుగు ముఖ్యమా అన్న క్వశ్చన్ రైజ్ అవుతుంది. అయినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో ఇటువంటి వాళ్ళు ధైర్యం చేసినట్లయితే తదుపరి మహిళల మీద ఇటువంటి అత్యాచారాలు కానీ లేకుండా ఉంటే బాధలు ఇన్సల్ట్స్ ఇట్లాంటివి అవమానాలు కానీ జరగకుండా ఉండేందుకు వీళ్ళు కూడా కారణమవుతారు కదా. పలాంటి సందర్భంలో పలానోళ్ళు చేశారు, లేడీస్ జోలికి పోతే చాలా ఇబ్బంది అవుతుంది, మహిళల జోలికి పోదు, రెస్పెక్టబుల్గా ఉండాలని చెప్పేసి ఒక గుణపాఠం నేర్పినట్లయితుంది కదా. ఆ రోజు అంటే ఆ చట్టాలు ఉన్న అవి ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు, చట్టాలు అమలు కావట్లేదు అనేది ఒక చర్చ. నేను ఇందాక చెప్పిన దాని గురించి పోలీస్ అంటే చట్టాలు మనం క్లియర్గా సామాన్య భాషలో మాట్లాడుకుంటాం, మనకి ఇబ్బంది కాగానే పోలీస్ స్టేషన్ పోతాం, ఆడికి పోతే ఆడలేడు వీళ్ళేడు అని చెప్పేసి అంటాడు, అన్న తర్వాత యాక్షన్ తీసుకోరు, అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వమంటే ఈయన కూడా ఇయ్యారు సామాన్యుడు పోతే. ఈయనప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇది ఒక కంప్లైంట్ లెక్క కాకుండా నేను చెప్తాను, కోర్టుకు పోతే కోర్టు నుంచి దీన్ని రెఫర్ చేయొచ్చు. కోర్టుకు పోయే స్తోమత లేకుంటే ఒక ఉత్తరాన్ని గౌరవ ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ఆఫ్ తెలంగాణ, మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఉత్తరం రాస్తే సుమోటోగా తీసుకొని వాళ్ళు తీసుకొచ్చేసి ముక్కు నెలకు రాపిస్తుంది హైకోర్టు. ఓకే, అంత స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. మరి అటువంటి పరిస్థితులలో దీన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నాం, దీన్ని ఎందుకు వినియోగించుకుంటే ఇది సి నో, ఇందులో నో పాలిటిక్స్ అండి. ఐఎమ్ వెరీ క్లియర్ సొసైటీలో జరుగుతున్న అడ్మినిస్ట్రేషన్ గురించి, పరిపాలన దాని గురించి, సొసైటీలో ఉన్నటువంటి స్వార్థం గురించి, అవకాశవాదం గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఆ రోజున అవసరం కోసం అవకాశం కోసం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదంటున్నా. ఒకళ్ళకి బాధ జరిగింది సరే, ఇక్కడ బేరీజ్ వేసుకోవాలి, ఏది ముఖ్యమన్నది ఒకటి నిర్ణయించుకున్న తర్వాత ఐదు కాంప్రమైజ్ ఆర్ టు ఫైట్. ఫైట్ చేసినప్పుడు చట్టాలు ఉన్నాయి, చట్టం లేకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు కోర్టుకు పోలేని పరిస్థితి ఉంటే ఉత్తరం రాస్తే యాక్షన్ ఉంటుంది. ఒక్కళ్ళు కనుక ఈ విధంగా ధైర్యం చేస్తే
తర్వాత వచ్చే వాళ్ళకి వీళ్ళందరూ కూడా మేలు చేసినట్లయితే మరి ఎందుకు అక్కడ మీరు అవకాశవాదంని చూజ్ చేసుకుంటున్నారో చెప్పాలి. అందుకని ఇప్పటికి కూడా నేను మహిళా సోదరులు సోదరిమణులందరికీ కూడా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీకు ఎప్పుడైనా కానీ ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించండి, పోలీస్ స్టేషన్ ఆశ్రయించమని చెప్పేసి పిలుపునిస్తున్నా. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, సోఫార్ ఐఎమ్ కన్సర్న్, ఈ చట్టాలన్నీ లోపభూయిష్టం అండి, పనికి మాలిన చట్టాలు నా దృష్టిలో ఇప్పుడు. ఎందుకో చెప్తా చూడండి, రకరకాలు, ఒకటి గౌరవప్రదంగా బతికేటోడు ఉంటాడు, ఇంకోటి పర్వర్టెడ్ క్యాండిడేట్ ఉంటాడు. కోర్టుకు పోతే ఏమైతే నాకు ఉరిశిక్షేస్తారా, 3 రోజుల్లో మళ్ళీ వస్తా, 4 రోజుల్లో వస్తా, 4 రోజుల్లో వస్తా, వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తానంటాడు. వీడు సంగతి చూస్తానని చెప్పేసి వానికి ఉరిశిక్షేసే అధికారం పోలీసులకు లేదు, ఆ నేరానికి న్యాయస్థానాలకు కూడా లేదు. లేకపోతే ఈ బాధితులు ఏం చేయాలి, వాడిని తన్నటమో చంపడమో చేయాలి, చేస్తే అది కూడా తప్పే కదా మరి వాళ్ళు. ఇటువంటి సరి పరిస్థితులలో త్రిశంకు స్వర్గంలో ఇటు న్యాయస్థానాలు కానీ చట్టాలు కానీ న్యాయం చేయలేకుండా ఉంటున్నాయి. ఇంకో వైపున చూసినట్లయితే వాళ్ళు చట్టాలను ఆశ్రయించినప్పటికీ కూడా ఫలితం లేకుండా ఉంటుంది. అంటే ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం కానీ న్యాయస్థానాలు కానీ ఇంటర్వీన్ అయిపోయి ఈ నేరాలు తీవ్రస్థాయిని బట్టి వాళ్ళ యొక్క నేరస్థాయిని బట్టి చట్టాన్ని మోడిఫై చేసి శిక్షలు కఠినతరంగా ఉండే విధంగా అమెండ్ చేయాలి, చట్టాలని మోడిఫై చేయాలి లేకుంటే అమెండ్ చేయాలి. మరి ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, వీటిని చేసే తీరిక మన రాజకీయ నాయకులు రోజు ఏంటంటే, ఒక లా గ్రాడ్యుయేట్గా, ఒక సైన్స్ గ్రాడ్యుయేట్, ఒక ఫార్మసీ గ్రాడ్యుయేట్గా నేను ఒకటి చెప్పగలుగుతాను. లైంగిక అంటే సెక్స్ గురించి ఒకసారి మనము ఆడవాళ్ళకి మగవాళ్ళకి కంపారిజన్ చేసినట్టు లైంగిక వేధింపులు అంటే సెక్స్ అనేది సైకో సోమాటిక్ యాక్షన్ అంటారు. సైకో అంటే మైండ్, సోమా అంటే బాడీ. మైండ్ బాడీ రెండు ఉంటేనే మగవాడు ఏదైనా చేయగలుగుతాడు, ఆడవాళ్ళు కూడా అంతే. ఈరోజు సెక్సువల్గా ఒకసారి కంపారిజన్ చేసినట్టయితే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ సెక్స్ అనేది ఎంత సామర్థ్యమైందంటే ఆడవాళ్ళ ముందు మగవాళ్ళు నిలవలేరండి. అంటే భగవాన్ తెచ్చినటువంటి ఇది రైట్. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఈరోజు ఏదైతే లైంగిక వేధింపులు అంటున్నారు కదా, ఈరోజు చట్టాలు ఉన్నాయి. మగవాళ్ళు ఎంత క్రూయల్గా ఉన్నప్పటికీ ఆడవాళ్ళు ఫిజికల్గా కొద్దిగా వీక్ పొట్లాడలేరు, ఫిజికల్గా కానీ మెంటల్ కానీ. మెంటల్గా వాళ్ళకున్నంత విల్ పవర్ మగవాళ్ళకు ఉండదు. మగవాళ్ళు ఒక టైంలో వాళ్ళు లూజ్గా ప్రవర్తించగలుగుతారు, కానీ ఆడవాళ్ళకు ఉన్నటువంటి విల్ పవర్, వాళ్ళు ఇంట్లో పనిచేస్తున్నారు కానీ సాంప్రదాయాలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి చైల్డ్ కేర్ కానీ అత్తమామలు చూసిన వాళ్ళకున్నంత విల్ పవర్, ఒక ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇంటికి పోయి అనేక రకాలుగా ఫేస్ చేస్తూ సంసారం చేస్తున్నటువంటి లేడీ, రాబోయే రోజుల్లో అనేక రకాలుగా ఫేస్ చేసే శక్తి ఉంది ఆమెకు. కాబట్టి ఈరోజు లైంగిక వేధింపులు ఈ టైంలో 21st సెంచరీలో ఒక ఉద్యమం లాగబోతుందంటే ఎప్పుడైనా చేయాలి, కానీ దాన్నే ఒక ఉద్యమంగా చేయడం భారతదేశంలో అనేది సంప్రదాయం కాదు, రకరకాలుగా ఉంటాయి ఈరోజు. కాబట్టి లేడీస్కి ప్రొటెక్షన్ ఈరోజు షీటీమ్స్ వచ్చినాయి, చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు ఒక రకంగా ఆడవాళ్లకు సెక్యూరిటీ 100% అవసరం. అట్ ది సేమ్ టైం మనం అనేక రకాలుగా చూస్తూ ఉన్న మర్డర్స్ అవుతున్నాయి, భార్యలే భర్తని మర్డర్ చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ విత్ ఇన్ ది స్పెక్ట్రంలో ఎవరు పనిచేసినా కూడా దానికి ఎలాంటిది ఉండదు. ఈరోజు ప్రియా మణి పేరేం పేరు నాకు తెలియదు, ప్రియారమణి ఎప్పుడో చేసిన దానికి ఈరోజు చేసిన కాదు. కాబట్టి చట్టాలు ఉన్నాయి, పోలీసు ఉన్నది, మన సంప్రదాయాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి జరగకూడదు, అందరూ కూడా సపోర్ట్ చేయాలి. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా లైంగిక వేధింపులు మేము ఖండిస్తున్నాం. అట్ ది సేమ్ టైం మన ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం మన జాగ్రత్తలో ఉంటే అలాంటివి జరగవని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ జిల్లాలో ఒకటే, నెల్లూరు జిల్లాలో నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, ఇదివరకు అడ్వకేట్ని కాబట్టి వచ్చినప్పుడు అమ్మాయి ఇట్లనే ఎవరు హెరాజ్ చేస్తుంటే ఎస్ఐ దగ్గరికి పోతే ఎస్ఐ అబ్యూజివ్గా మాట్లాడినంట, నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ వెంటనే గల్లా పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టింది. కొడితే ఇమ్మీడియట్ గా ఎస్పీ గారు, అందరి విషయంలో సాధ్యం కాదు అంటే చెప్తున్నా, ఇమ్మీడియట్ గా ఎస్పీ గారు అతన్ని సస్పెండ్ చేస్తే వచ్చి ఈ అమ్మాయి కాళ్ళబేరానికి వచ్చేసి బతినాడుకొని కేసు లేకుండా చేసుకుంటు అంటే ఒక్కసారి గనుక లేడీస్ ధైర్యం చేస్తే అంత తీవ్ర స్థాయిలో ఉంటారు. గతంలో జరిగినవి సరే, ఇప్పుడు హెరాస్మెంట్స్ ఏ రకంగా ఉన్నా అది జరగడం అయితే మన భారతీయ సంప్రదాయం ప్రకారం అది అందరు ఖండించదగలసింది, చేయాల్సిందే. ఈరోజు ఒక ఎన్ఎస్సీఓ ప్రెసిడెంట్ రాజీనామా చేసిండు, ఒక కేంద్ర సహాయ మంత్రి రాజీనామా చేసినంటే ఈ 120 కోట్ల జనాభాలో వీళ్ళిద్దరికీ ఎఫెక్ట్ అనేది ఇద్దరికే పడవచ్చు ఎఫెక్ట్, కానీ ఈ ఇంపాక్ట్ అనేది ఈ టోటల్ 120 కోట్ల జనాభాకు పడుతుంది. అంటే వాళ్ళకు భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మన సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నా కూడా ఇలాంటి జరగాల్సిన అవసరం ఉంది ఇక్కడ.
అంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏదైతే మనం చీడపురులు కావద్దు అనుకుంటున్నామో కావాల్సిన కాకుండా ఉండడానికి కూడా ఇలాంటి సంఘటన జరిగితే రేపు ఇంకో భయంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. దాని కొంత జాగ్రత్తగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఒకరిద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీనో టీడీపీ బీజేపీ పార్టీనో వివిధ పార్టీల పరంగా మనం ఏం మాట్లాడట్లేము. కానీ సోషల్ కాజ్ కాబట్టి ఇది ఏడ మీద పడుతుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈద మీద పడుతుందని, తర్వాత కేంద్ర సహాయ మంత్రి అయింది కాబట్టి బీజేపీ పార్టీకి ఈద మీద పడుతుందని చెప్పేసి ఇది సోషల్ కాజ్. ఇది దాన్ని ఏడాగా పార్టీ పరంగా మనం దీన్ని చూడట్లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు అదే భయాందోళనలో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అక్కడ ఒకవేళ భవిష్యత్తులో పడ్డప్పుడు కూడా ఇది దేశ సమాజానికి ఉపయోగపడుతుంది, తప్పితే ఇక్కడ ఎక్కడ నష్టం జరిగే అవకాశాలు లేవు ఇక్కడ. రైట్. ఇక దేశంలో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై మిశ్రమ స్పందన కనిపిస్తుంది. శబరిమల తీర్పు విషయంలో చట్టమా సాంప్రదాయం అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. నిన్న శబరిమలలో జరిగినటువంటి ఆందోళన నేపథ్యంలో కొంతమంది మహిళలు మేము గుళ్ళోకి ప్రవేశిస్తామంటే మరికొంతమంది నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి రానివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి, దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రామచంద్రరెడ్డి గారు, ఇక్కడ ప్రధానంగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపైన కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే పరస్పర వ్యతిరేకంగా, అంటే చట్టం ఓవైపు సాంప్రదాయం ఓవైపు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? శబరిమల ఇష్యూకి సంబంధించి తీసుకుంటే అక్కడ చట్టమా సాంప్రదాయం అనేది ప్రధానంగా, నిన్న అక్కడ కొంతమంది వెళ్తామంటే కొంతమంది అడ్డుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం చెప్తారు? ఒక అడ్వకేట్గా దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఓకే, నేను ఇందాక ఫ్రమ్ ది బిగినింగ్ చెప్తున్న ఒక అడ్వకేట్గానే మాట్లాడుతున్నాను. నో పార్టీ ఏం లేదు, అడ్వకేట్గా. ఎస్, మన భారతదేశం అనేది ఒక విభిన్న విభిన్న సంస్కృతుల సమ్మేళనము. మరి ఈ సమ్మేళనాల్లో మనము మన గౌరవాలని, మన ఇక్కడ ఉన్నటువంటి ఆచార కట్టుబాట్లని మనము గౌరవించుకుంటూ ముందుకు పోవాలి. ఇవాళ మన జాతీయ జెండాను మనం గౌరవించాలనుకుంటున్నాం. జాతీయ జెండాను అగౌరవపరిస్తే ఎవరికి కూడా, అంటే ఏదో హామైతది దేశం కన్నది కాదు, కానీ గౌరవం, మనకు ఉన్నటువంటి గౌరవం అది. అదేవిధంగా ఒకళ్ళ యొక్క సెంటిమెంట్ని కూడా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ దగ్గరికి ఈ విధమైనటువంటి కట్టుబాట్లతో ఉందంటే అది విశ్వాసంతో ముడిపడింది. ఈ విశ్వాసంలో ఈ న్యాయస్థానాలు ఏందండి? న్యాయస్థానాలు విశ్వాసాలు గౌరవించినప్పుడు చట్టాలు మన కోసం పనిచేస్తున్నాయా, లేకుంటే మనము ఏది మనము చట్టాలకు అనుగుణంగా పనిచేయాలన్న క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు చట్టాలని మన యొక్క అవసరాలకు వద్ది మార్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది మారుతున్న పరిస్థితులను బట్టి. అక్కడ ఎంతో భక్తి విశ్వాసంతో పోతారు. ఇందాక నరేజ్ చెప్పారు క్లియర్గా, ఎందుకు అక్కడికి అలో చేయరు ఏం సంగతి అని. ఎవరో ఒకళ్ళిద్దరు వాళ్ళ క్రెడిబిలిటీ కోసం ఏదో చేస్తే మాకెందుకు రాదు ఏందన్నది, నువ్వు వాడికి పోయేదే భక్తి కోసము, ఆడ భక్తి అలో చేయనప్పుడు నువ్వు వాడికి పోతే ఏం లాభము? ఇందాక మిత్రుడు ఒక ఫోటో చూపించాడు, ఒక గ్లాసులో మందు బుడ్డి ఇంకొక గ్లాసులో సిగరెట్ ఉండి ఆ విధమైనటువంటి పోతు ఏదో ప్రయాణం ఏదో జరుగుతున్న ఫోటో చూపించారు. మరి అటువంటి వ్యక్తులు కూడా చేస్తే ఇంత అశేషంగా ఉన్నటువంటి ఈ ప్రజానీకం యొక్క సంప్రదాయాలను కానీ లేకుంటే భక్తి విశ్వాసాలను కానీ గాయపరిచినట్టు అవుతుంది కదా. మరి అటువంటిప్పుడు సుప్రీంకోర్టు మాత్రం ఇందులో ఇంటర్ఫియర్ కావటం వ్యక్తిగతంగా ఐ నెవర్ యాక్సెప్ట్, అదొక బ్లండర్ అని చెప్పేసి నేను భావిస్తున్నా. అందుకనే ఇప్పటికైనా కానీ సుప్రీంకోర్టు ఉంటే ఏదో కొమ్ములు వచ్చినాయని చెప్పేసి కాదు, అంత పరిస్థితి లేదు. ఇవాళ సుప్రీంకోర్టు పరిస్థితులను చూస్తుంటే చట్టం ఒక విధంగా ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్ ఒక విధంగా ఉంటుంది. మళ్ళీ దానికి ఒకటి సుప్రీంకోర్టు ఏది మన సభ్యులను బట్టేసి పోతుంటుంది. ఫుల్ బెంచ్ రేపు చేసిండ్రు, కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇది అల్టిమేట్ ఉంటుంది. ఉన్నప్పుడు వీళ్ళు తప్పు చేయకపోతే కొన్ని సందర్భాల్లో దీన్ని ఓరులు ఎట్లయితుంటుంది, కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎట్లా కొట్టుపడేస్తుంది? కాబట్టి వాళ్ళు మానవ మాత్రులే. మనం భారతదేశంలో ఉన్నందుకు భారతదేశం యొక్క సాంప్రదాయాలని విశ్వాసాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తా, మొన్న అసెంబ్లీ మన ఓట్ల దాని గురించి, ఓటర్స్ దాని గురించి హైకోర్టులో వేసినప్పుడు 20 లక్షల మంది కోసం నేను కొన్ని కోట్ల మందిని నేను ఎదురు వెయిట్ చేసేలా చూడలేను అని చెప్పేసి కేసును కొట్టేశాను. అదేవిధంగా ఒకళ్ళిద్దరి కోసము కొన్ని కోట్ల మంది విశ్వాసాలని మనోభావాలని గాయపరచడం సబబు కాదని వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను. ఇక్కడ చట్టం సాంప్రదాయం మధ్య నలుగుతున్న వ్యవస్థలో ఈ పరిణామాలు తలెత్తుతా ఉన్నాయి. శబరిమలలో నిన్న జరిగినటువంటి ఇష్యూను మనం దాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా మీరు విశ్లేషిస్తారు? ఒకటి, ముఖ్యంగా భారతదేశానికి వచ్చినప్పుడు భిన్న మతాలతోటి భిన్న సంస్కృతులతోటి ఉన్నటువంటి మన భారతదేశం, పరాయ దేశస్తులు అనేక సంవత్సరాలు పరిపాలించినప్పటికీ మన సంస్కృతి కానీ మన చట్టాలు కానీ అన్నీ కూడా చెక్కు చెదరకుండా వందలాది సంవత్సరాలు పరాయలు పాలించినప్పటికీ అలాంటి బేస్లో ఉన్నటువంటి సంస్కృతి మనది, సాంప్రదాయము ఆచారం. ఎప్పుడే కానీ ఏ దేశంలోనైనా కానీ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా సాంప్రదాయాలు ఆచారాలకు విరుద్ధంగా ఏ చట్టం కూడా పనిచేయదు. ముఖ్యంగా మొన్ననే లాస్ట్ ఇయర్ ఏదైతే జల్లికట్టు ఉన్నదో, అవును,
హైకోర్టు కానీ సుప్రీంకోర్టు రూల్ ఉండి అప్పుడు వాళ్ళంతా తిరగబడితే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని మార్చాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు చట్టాలు చేసేది ఎవరు? చట్టసభలలో మనమే చేసుకుంటాం. దాన్ని ఇంప్లిమెంట్ కోర్టు చేస్తాం అంతే తప్ప దదేదో సూపర్ సీడ్ చేసేది జ్యుడిషియర్ అనేది మనం పక్కన పెట్టాలి. ఈరోజు మనం ఒకటి చెప్తా ఉన్నాం, అయ్యప్ప దానికన్నప్పుడు ప్రతి ఒక్కరి కొంతమంది ముస్లింస్ మామిడియన్లు ఉన్నారు, మస్జిద్కు ఆడవాళ్ళు పోవద్దంట. అది సాంప్రదాయం, వాళ్ళ ఆచారం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ సంస్కృతి. లేదు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మక్కకు పోవాలి లేడీస్ పోరు, మనం పోలేము. కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ఆచారం దానికి ఎదురుగా రేపు సుప్రీంకోర్టు మీరు మస్జిద్కి పోవచ్చు అని చెప్పి పోలేరు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎప్పుడే కానీ సాంప్రదాయాలని ఆచారాలని సంస్కృతిని మించినటువంటి చట్టం వచ్చినా కూడా అది సూపర్ సీడ్ చేయలేదు. రెండోది ఏంటంటే, ఈరోజు అయ్యప్పకి వచ్చినప్పుడు దానికి అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అనే ఒక ఆచారం ఉంది. అదేవిధంగా ఆడవాళ్ళకి దేవుడిచ్చింది ఏంటంటే 40 రోజులు దీక్షలు ఉండాలంట. 40 రోజులు దీక్షలు ఉండాలంటే ఆడవాళ్ళు 15 రోజులకు 20 రోజులు రాజస్వాలు అయితే ఋతుపవనం వస్తాయి. కాబట్టి ఆ 40 రోజులు నిష్ఠగా ఉండలేరు. కాబట్టి అలాంటి నిష్ఠగా ఉండలేరు 40 రోజులు కాబట్టి పోదని చెప్పారు. మరి చిన్నపిల్లని పోనీ 2 ఇయర్స్ తర్వాత ఋతుసవం ఆగిపోయిన తర్వాత పోలిస్తారు కదా ఎందుకు? అప్పుడు 40 రోజులు వాళ్ళు దీక్ష చేస్తారు కాబట్టి పోతారు. అది ఆచారము, నమ్మకము, సంస్కృతి. కాబట్టి దాని గురించి కోర్టులు ఇన్వాల్వ్ కాలేమనేది తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఖండిస్తాను. రైట్. పరమేష్ గారు, ఇంతకుముందే నేను చెప్పాను, ఈ దేశంలో ఉన్న సాంప్రదాయాల మీద ఒక దయమైన దాడి జరుగుతుంది. మనం అందరం అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. మన సుప్రీంకోర్టు, మా మిత్రుడు చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జీల విషయంలో కూడా బీయింగ్ ఒక లేడీ అయి ఉండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆమె రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఎందుకంటే ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటాయి, ఆ ధర్మాలు పాటించవలసిన అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా శబరిమలకు సంబంధించి, అంటే ఒక హిందూ దేవ సంబంధించి ఆచారానికి సంబంధించి, గతంలో కూడా జ్యోతికి సంబంధించి, ఈ జ్యోతి మనుషులు వెలిగిస్తారు పైనుంచి వస్తలేదని కూడా చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయడం జరిగింది. ఈరోజు మనం కేరళలో ఆ ఒక ఉద్యమం చూసుకుంటే, ఇదేదో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని చూసుకుంటే, అక్కడ పార్టీలకు అతీతంగా ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులకు సంబంధించిన ముఖ్యమంత్రి తప్ప అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మిగతా ఉన్న చిన్న చిత్తక పార్టీలన్నీ కూడా సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నాయి. ఈరోజు రెండు ప్రధాన ప్రతిపక్షాలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, నిన్న పెద్ద ఎత్తున అరెస్ట్ కావడం జరిగింది నాయకత్వం. ఇక్కడ ఒకటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశ ఆచార సాంప్రదాయాలను గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. అన్నీ కూడా మనం చట్టాల రూపంలో చూడలేం, ఎందుకంటే ఈరోజు మహిళలు ఆచార సాంప్రదాయాలను ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటాయి కాబట్టి చట్టాలని మనం పూర్తి స్థాయిలో దానికి అనుకూలంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆ మిత్రుడు చెప్పినట్టు మక్కా మసీదు పక్కకి పెడదాం, ఇక్కడ ఉన్న మసీదులలో కూడా ఈరోజు ఉమెన్ ఎంటర్ చేయరు. వాళ్ళు బైబుల్, అది ఖురాన్ చదవాలంటే ఇంట్లో కూర్చొని చదువుకోవాల్సిందే తప్ప మసీదులకు పోనీయరు. మరి ఏ సుప్రీంకోర్టు కానీ ఎవరు కానీ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదే. మనం కూడా మనం ఏమి ఏ మిగతా మతస్థులు కూడా మీరు ఎందుకు రానియరు స్త్రీని అని అడగలేదు. ఎందుకంటే ఆ సాంప్రదాయం ఆ విధంగా ఉన్నది. దాన్ని మనం అదేవిధంగా మరి ఈరోజు భగవంతుని దగ్గరికి, ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరం పోతున్నాం కదా, శ్రీరామచంద్రుడి అందరూ పోతున్నాం కదా పరమేశ్ గారు. కానీ అదేవిధంగా ఈయన బ్యాచిలర్కి సంబంధించిన వ్యక్తి 40 రోజులు దీక్ష చేయాలి, 40 రోజులలో ఆరోగ్యవంతమైన స్త్రీ డెఫినెట్గా మెన్షన్స్ వస్తాయి. కాబట్టి ఆమె చేయలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆ రూల్ పెట్టిరు. దాన్ని మనం ఆ రూల్కి వ్యతిరేకంగా చేసేసి ఆమె చేయాలి, ఈ సాంప్రదాయం మీకు ఎందుకు కొనసాగాలి అంటే ఈ యొక్క ఒకటే ఒక విషయం మనం చాలా స్పష్టంగా ఇంతకుముందు మీటూ కావచ్చు ఇప్పుడు కావచ్చు, ఈ దేశం యొక్క కల్చర్ మీద, ఈ దేశం యొక్క సంప్రదాయాల మీద దాడి జరుగుతుంది. మనం అలర్ట్ ఉంటే ఈ గౌరవ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మంట కలిగే అవకాశం ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఎదిరించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పేసి నేను 99TV తరఫున ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి, సంప్రదాయాలని, మతాల మనోభావాలను గౌరవించామని చట్టాలు చెప్తున్నాయి. కానీ అదే అంతే వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మొన్న దీంట్లో ఇన్వాల్వ్ కావడం కూడా దీంట్లో ఎక్కడ మంచి సంప్రదాయం అనిపించట్లేదు. ఇక్కడ అంటే కొన్ని మతాల సంప్రదాయాలు, కొన్ని దేవాలయ సంప్రదాయాలు, వాటిని వాటి సొంతంగా వదిలేయాల్సిన అవసరం ఉంది. ప్రతి దాంట్లో కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసి మహిళలను చేయడం అనేది వాటికి ఏంటంటే ఒక దీక్ష అనేది ఉంటుంది. ఆ దీక్షలో కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎటువంటి అపోహ లేకుండా ఒక శక్తులు లేకుండా ఉండాలని చెప్పేసి ఒక అయ్యప్ప స్వామి దీక్ష చేస్తారు. అలాంటి వాటికి కూడా సేమ్ పక్కన పెట్టుకొని పోయి చేసుకోవచ్చు అని చెప్తే దాని యొక్క దీక్షకు అర్థం పోతుంది. దానివల్ల మతానికి ఉన్న సాంప్రదాయానికి మనోభావాలకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాటిలో కోర్టు ఇంటర్ఫీర్ కావడం మంచిది కాదు. ఇదే కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక
ఆలోచించేసి దీని మీద స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి దాని అక్కడ అక్కడ ఉన్నటువంటి కేరళ సంఘటనలు జరిగిన దాడులను కానీ ఖండించి ఇక ముందు ముందు జరగకుండా ఉండాల్సిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పరాయి పురుషుడు ఇంకో పరాయి స్త్రీతోటి పార్టిసిపేట్ చేస్తే తప్పలేదు ఇద్దరికి అయినప్పుడు, ఇద్దరికి ఒకటే అయినప్పుడు అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ దేశంలో ఏదైతే ఒక కుటుంబ సాంప్రదాయం ఇవన్నీ కూడా మంట కలుస్తున్నాయి. తమిళనాడులో ఒక లేడీ, అంటే తమిళనాడులో నాకు సుప్రీంకోర్టే ఇచ్చింది నేను తప్పు చేస్తా అని చెప్పేసి ఒక భర్త భార్యతోటి ఛాలెంజ్ చేసి వెళ్ళినందుకు ఆ స్త్రీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇలాంటివి మనం మాట్లాడే దీని మీద ఎవరు మాట్లాడలేని ఇది ఎందుకు మాట్లాడు తప్పు కదా. ఈరోజు విశ్వ ఫారిన్ కంట్రీస్కు మనకు తేడా ఏమున్నది? ఫారిన్ కంట్రీస్లో మనల్ని ఎందుకు ఈరోజు అభిమానిస్తున్నారు? వీళ్ళకి ఒక కుటుంబ వ్యవస్థ ఉన్నది, ఒక తల్లి తండ్రి, ఒక పెంపకము, ఇవన్నీ కూడా. అదే ఇప్పుడు రెండో ఫాదరా, మూడో ఫాదరా, స్టెప్ మదరా, స్టెప్ ఫాదర్ అనేది లేదు కదా ఈ దేశంలో. అంటే ఈ దేశంలో ఫస్ట్ కాంచి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క విషయాలే కావచ్చు, ఏమైనా కావచ్చు, జడ్జిమెంట్లు అన్ని కూడా మనం ఏదో శిరాధారంగా పాటించవలసిన అవసరం లేదు. ఈ దేశానికి అంటే ఈ రోజు కుటుంబ వ్యవస్థ కూడా కాపాడవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, నరేష్ గారు అండ్ నరేష్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.